ఏపీలో జనసేన వైసీపీ మధ్య వార్ ముదురుతోంది. రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్పందించారు పవన్. ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల ఘోంకారాలు సహజమేనంటూ ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్కు ఘాటుగా రిప్లై ఇచ్చారు మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్కు జనం చీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు ఎదురవుతున్నాయని ఎద్దేవా చేశారు. అటు జగన్కు పవన్కు ఏ విషయంలోనూ పోలిక లేదన్నారు నటుడు పోసాని కృష్ణమురళి. టికెట్ల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పవన్కు ఎందుకంత బాధని ప్రశ్నించారు. ఇలా రెండు పార్టీల నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. రైట్, నాగేశ్వర్ గారు, మొత్తానికి సినిమా కష్టాల నుంచి రాజకీయ విమర్శల వరకు అంటే పూర్తిగా ఈ వ్యవహారంతో పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే గ్రామసింహాలు, వరాహ సమానులు అంటూ చాలా గౌరవప్రదంగా తిట్టుకునే వరకు, ట్వీట్లు చేసుకునే వరకు వచ్చింది పరిస్థితి. మరి ఇప్పుడు పొలిటికల్ కామెంట్ చేసినప్పుడు పొలిటికల్ ఇష్యూనే ఉంటుంది కదా ఆటోమేటిక్. సో పవన్ కళ్యాణ్ ఒక రకంగా విజయం సాధించాడు. ఎందుకంటే చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా పవన్ కళ్యాణ్ లేడు. అడపాదడపా ఏదన్నా అంశం పైన మాట్లాడడం తప్ప. సో కనీసం ఇప్పుడు దీని ద్వారా చర్చ చుట్టూ పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతుంది. ఒక రకంగా సోమ్ వీర్రాజు బాధపడాలి, అదేంటి మా పార్టీ కన్నా జనసేన ముందుకు వచ్చింది అని. చంద్రబాబు నాయుడు బాధపడాలి, ఎందుకంటే టీడీపీ కన్నా చర్చంతో వైసీపీ జనసేన మధ్య తిరుగుతుంది. సో ఆ రకంగా జనసేన పార్టీకి కాస్తంత ప్రమోషన్ కు ఉపయోగపడ్డది ఇది. రిపబ్లిక్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కాస్త జనసేన పార్టీ ప్రమోషన్ ఈవెంట్ గా మారిపోయింది. ఓకే, వాస్తవంగా ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు అందులో సినిమాను రాజకీయాలను కలగలిపి మాట్లాడాడు. సో సినిమాను రాజకీయ సినిమా రిలీజ్ ఫంక్షన్ కాంటెక్స్ట్ గా తీసుకొని సో రాజకీయాలు ప్రస్తావించారు. ఆ రాజకీయాలు కూడా ఏదో అవుట్ బస్ట్ అని నేను అనుకోను, ఎందుకంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. అవుట్ బస్ట్ అయితే తొందరలో మనం చాలా విషయాలు మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకు ఆయన రిపబ్లిక్ వేడుక దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడినప్పుడు ఎందుకు చాలా ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడేది, ఏదో ఆవేశంలో తొందరలో అన్నది కాదు, ఇది క్యాలిక్యులేటెడ్ గా అన్నది అనడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మీరు సాయి ధన్ తేజ్ యాక్సిడెంట్ గురించి రాయకండి, మీడియా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి అని వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎందుకు రాయరు, కోడి కత్తి గురించి ఎందుకు రాయరు, హైదరాబాద్ లో అమ్మాయి పై జరిగిన అత్యాచారం గురించి ఎందుకు రాయరు అని అంటూ ప్రధానంగా వైసీపీ చేసిన పనుల పైన ఎందుకు రాయరు అని అడిగారు. కానీ అదే సమయంలో పెట్రోల్ ధర 100 రూపాయలు ఎందుకు పోయింది అని ఎందుకు రాయరు అని అడగలే పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, రామాయపేట పోర్ట్ ఎక్కడ పోయింది, కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలేదు, రైల్వే జోన్ ఏమైంది, పెట్రోల్ కాంప్లెక్స్ ఎందుకు రాలేదు, అమరావతి సంగతి ఏంటి అని మీరు ఎందుకు రాయారు అని అడగలే. గమనించండి చాలా జాగ్రత్తగా, రిపబ్లిక్ సినిమాను దృష్టిలో పెట్టుకొని భారతదేశ రాజ్యాంగ ఆశయాలను ప్రస్తావిస్తూ వైసీపీని అటాక్ చేశాడు. ఆయనకు హక్కు ఉంది, ఆయన జనసేన నాయకుడు, అటాక్ చేసుకోవచ్చు, కానీ అది రాజకీయంగా వ్యాఖ్యలను ఎందుకంటున్నానంటే, ఇవాళ భావ ప్రజ్ఞ స్వేచ్ఛ పేరిట మాట్లాడితే రాజద్రోహం కేసులు పెడుతున్నారు దేశం అంతటా. సో రాజద్రోహం కేసులు పెట్టి లోపలేస్తున్నారు, సుప్రీంకోర్టు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. మరి దీని గురించి ఎందుకు రాయారు? భారతదేశం రాజ్యాంగ మౌలిక స్వరూపాలైన ఫెడరలిజానికి, లౌకిక తత్వానికి, లిబర్టీ ఆఫ్ థాట్, యాక్షన్ అండ్ బిలీఫ్ కు ప్రమాదం ఏర్పడుతోంది, దీని గురించి ఎందుకు రాయారని అడగలే. అంటే ఆయన జాగ్రత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు, తన మిత్రపక్షమైన బీజేపీ పై ఉన్న విమర్శల జోలికి పోలేదు. సుప్రీంకోర్టు రాజద్రోహం కేసు పైన తీవ్రంగా స్పందించింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సో అంతే, చాలా ఆయన ఎంచుకున్న పదాలు. అంతేకాకుండా సోషల్ ఇంజనీరింగ్, తన క్యాస్ట్ తో సంబంధం లేదు అంటూనే బోయ బలిజ క్యాస్ట్ ల సమస్యలను ప్రస్తావించారు. సో అందువల్ల ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ పొలిటికల్ స్పీచ్, అందులో అనుమానం లేదు. సో క్యాలిక్యులేటెడ్ పొలిటికల్ స్పీచ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ రియాక్ట్ కాకుండా ఎలా ఉంటది? సో ఇట్స్ ఎ జనరల్ గా ఏదో ఆవేశం అనేసాడు సందర్భం అనుకుంటే వేరు, కానీ వాస్తవంగా అది వేదిక కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, సినిమా యాక్టరు, సాయి ధర్మ తేజ్ కు సంబంధించి మావయ్య కనుక వచ్చాడు.
సో అక్కడ వరకు ప్రాబ్లం లేదు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాగాడు మీరు దిల్రాజు లాగాడు ఇప్పుడు దిల్రాజు రాజకీయాలు లేవు కదా దిల్రాజు కులాన్ని లాగాడు సో దిల్రాజుకు వైసీపీకి తో టీడీపీకి సంబంధాలు లేవు కదా ఆఖరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంబరాసింగ్ అయిపోయారు ఇప్పుడు ఓపెన్ గా వైసీపీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లో విమర్శిస్తుంటే హరిశంకర్ కావచ్చు దిల్రాజ్ కావచ్చు ఆంకర్ సుమా కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే అది ఎంబరాసింగ్ మూమెంట్ ఎందుకంటే నాన్ పొలిటికల్ వేదిక ఒక సినిమా వేదిక ఇంకొకటి అది వాస్తవంగా సినిమా కూడా నష్టమే అది సినిమాకు ప్రమోషన్ కూడా ఉపయోగపడదు ఎందుకంటే ఇక రిపబ్లిక్ సినిమాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తారు సో ఆ రకంగా సాయుధంతో క్యారియర్ కూడా నష్టం అందువల్ల సినిమా వేదికను ఒక రాజకీయ వేదికగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నప్పుడు నష్టం సినిమాకే తప్ప వేరే వాళ్ళకి కాదు సో ఒక రాజకీయ వేదిక ఉపయోగించుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారు ఎదుకుంటారు వాళ్ళంతా తిన్నాక తర్వాత నెక్స్ట్ డైమెన్షన్ కూడా ఏంటంటే భాష కూడా పవన్ కళ్యాణ్ గతంలో ఇలా మాట్లాడినట్టు ఎక్కడ గమనించలే సన్నాసులు వేదవలు అంటూ భాష వాడాడు వేదవల్లారా సన్నాసులారా అని అంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో భాష పర్వం కొత్త భాషా పర్వం నడుస్తుంది రాజకీయాల్లో సో ఇందులో పవన్ కళ్యాణ్ వైసీపీ టీడీపీ వాళ్ళు ఇలా తిట్టుకోవడం మన కొత్త కా గతంలో చాలా సార్లు తిట్టుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ సహజంగా ఆవేశంగా మాట్లాడతాడు తప్ప భాష రీత్యా ఈ స్థాయిలో ఎప్పుడు మాట్లాడలేదు సో బహుశా అలా మాట్లాడితేనే మనం చర్చిస్తాం మీడియాలో అలా మాట్లాడతానే పత్రికలు రాస్తారు సోషల్ మీడియాలో డిబేట్ అవుతుంది అని కూడా అనుకున్నాడేమో ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే జనం చూస్తారు అందులో ఇలాంటి భాష వాడినప్పుడు ఇంకెక్కువ చూస్తారు సో అందువల్ల పొలిటికల్ గా చాలా క్లియర్ గా రిపబ్లిక్ అనే సినిమాకు సంబంధించిన కాంటెక్స్ట్ అయితే జనరిక్ గా మాట్లాడచ్చు భారతదేశ రాజ్యాంగ విలువలకు ఏర్పడుతున్నటువంటి ప్రమాదం గురించి మాట్లాడచ్చు చాలా క్లియర్ గా టీడీపీని ఒక రకంగా డిఫెండ్ చేశారు మీరు గమనిస్తే కాపు రిజర్వేషన్ల పైన టీడీపీ హయాంలో రాసిన వారు ఇవాళ ఎందుకు రాయడం లేదు అని అన్నాడు సో ఒక రకంగా టీడీపీని డిఫెండ్ చేశాడు బీజేపీ పై ఒక్క మాట అనలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా ఏమనలేదు సో అందువల్ల ఇవన్నీ గమనిస్తే ఆటోమేటిక్ గా వైసీపీ వారి నుంచి రియాక్షన్ రాకుండా ఉండదు కదా సో ఇంకొకటి ఏంటంటే కొన్ని వాదనలు కాస్తంత ఆశ్చర్యంగా కూడా కనపడ్డాయి నా మీద కోపంతో సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మడానికి తీసుకుంది పవన్ కళ్యాణ్ మీద కోపంతో మొత్తం సినిమా టికెట్లను గవర్నమెంట్ ఎందుకు అమ్ముతుంది సో నా మీద కోపంతో సినిమా థియేటర్లు తెరవడం లేదు అంటే సినీ ఇండస్ట్రీకి మొత్తానికి తాను ప్రతినిధిగా తనకు వైసీపీకి జరుగుతున్న ఘర్షణ కాస్త వైసీపీ వర్సెస్ సినీ ఇండస్ట్రీగా జరుగుతున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ అది రియాలిటీ కాదు కదా ఇవాళ సినిమా సినీ పరిశ్రమ అలా భావించడం లేదు కదా అందుకే ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా డిమార్కెట్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి ఈ రకంగా పవన్ కళ్యాణ్ తాను ప్రతినిధిగా సినీ ఇండస్ట్రీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద యుద్ధం జరుగుతున్నట్టుగా చెప్పడం ద్వారా సినీ ఇండస్ట్రీకి నష్టం ఏ ఇండస్ట్రీ ప్రయోజనాల కొరకైతే పవన్ కళ్యాణ్ నిలబడుతున్నానని చెప్పాడు ఏ ఇండస్ట్రీ ప్రయోజనాల కొరకు తాను త్యాగాలకు సిద్ధం అంటున్నాడు ఆ ఇండస్ట్రీ దెబ్బతి నష్టపోతుంది కదా ఇప్పుడు ఇండస్ట్రీకి రాజకీయాలు ఉండవు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు రాజకీయాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ జనసేన కావచ్చు ఇప్పుడు ఆయనే మోహన్ బాబును కూడా ప్రస్తావించాడు సో మోహన్ బాబు వైసీపీ అనుకూలుడు కావచ్చు ఇంకోరు బీజేపీ అనుకూలుడు కావచ్చు కానీ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలు ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు రాజకీయాలు ఉంటాయి సో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ వైసీపీగా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా చిత్రీకరించేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ ప్రయోజనాలు దెబ్బతింటాయి సో సినిమా ఇండస్ట్రీ నా నిజం కూడా కాదు కదా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం లేదు కదా సో ఒక పాలసీ ఇష్యూ సినిమా టికెట్ల మీద అంటే దానిపైన మాట్లాడచ్చు ఎవరైనా తర్వాత మా ఎన్నికలు కూడా అందులో ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు ప్రకాష్ రాజ్ని ప్రస్తావించారు మోహన్ బాబును టార్గెట్ చేశారు మీరు మోహన్ బాబును పదే పదే టార్గెట్ చేశారు ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కుటుంబీకులకు బంధువు కదా అని బంధుత్వాలు కూడా తీశారు సో ఇలా అనేక అంశాలు సో నో బాల్ లేశాడు వైడ్ బాల్స్ వేశాడు బౌన్సర్ లేశాడు గుగ్లీ లేశాడు
బెడ్ బాల్స్ కూడా వేశారు పడకలేదు. ఓకే, ఇన్నేసే వరకు ఇక మరి బ్యాట్స్మెన్ ఖాళీగా కూర్చొని పడకుండా కూర్చుంటారు, క్లీన్ బౌల్ అవుతుంది కదా. ఇప్పుడు బౌన్సర్ లేస్తే తలలు పలికి, గుగ్లీ లేస్తే ఇబ్బంది పడే, మీరు వైట్ బాల్స్ నో బాల్స్ వేస్తే ఇన్ని జరుగుతున్నప్పుడు మన ఆడ బ్యాట్స్మెన్ గా ఉన్న వైసీపీ వేసుకొని నేను కూర్చోరు కదా. అంతే అంతే కదా. అందువల్ల సినిమా అయితే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడా, పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీ నాయకుడుగా ఆయనకు పూర్తి హక్కు ఉంది వైసీపీని విమర్శించే హక్కు. ఎందుకంటే వైసీపీ నాయకులే ఊరుకుంటారా, పవన్ కళ్యాణ్ అనడం లేదా? సో అందువల్ల విధవలు సన్నాసులను పవన్ కళ్యాణ్ భాష మాట్లాడితే వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మీద ఎన్నిసార్లు మాట్లాడండి, టీడీపీ వాళ్ళు జగన్ మీద ఎన్నిసార్లు మాట్లాడండి, అది పక్క పెడదాం. ఓకే, ఆ భాష పవన్ కళ్యాణ్ అలా మాట్లాడి ఉండకపోతే బాగుండని అనడం వేరు, కానీ అలా ఎందుకు మాట్లాడాడని అడిగే హక్కు వైసీపీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళేమి తక్కువేం తినలేదు కదా, రాజకీయాల్లో అందరు మాట్లాడుతున్నారు కదా. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగారు, సో రిపబ్లిక్ సినిమాను రాజకీయాల్లోకి లాగారు, ఇంతమంది రాజకీయాల్లోకి లాగి ఆఖరికి చిరంజీవిని ప్రస్తావించారు. ఒక రకంగా చిరంజీవి కూడా ఇబ్బంది పెట్టారు, మీరు భయపడుతున్నాడు చిరంజీవి అని. ఇప్పుడు చిరంజీవి ఇమేజ్ కూడా తీయపోయినట్టు అవుతుంది. అట్లా చిరంజీవిగా మంచి మనసుతో మాట్లాడుతున్నాడు అన్నాడు, అలాగే మీరు భయపడకండి అని. అంటే ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరినీ తిరిగి వారిగా, ధైర్యం లేని వారిగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వారుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఫిలిం ఇండస్ట్రీ పని కాదు కదా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సినిమా వ్యాపారం చేసుకుంటారు. ప్రభుత్వాన్ని తిట్టడం సినిమా వాళ్ళ పని కాదు కదా, సినిమాల పని సినిమాలు తీయడము, దాన్ని ప్రదర్శించడము, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఏంటి? సో రేపు ఇంకోరు అంటారు, నువ్వు మరి కేసీఆర్ని ఎందుకు ప్రశ్నిస్తలేవు అని ఇంకోరు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉండొచ్చు, సినీ పరిశ్రమ మొత్తానికి రాజకీయాలు ఉండవు కదా. మోడీని ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని, ఇలా ప్రకాశ్ రాజ్ ప్రశ్నించినట్టుగా పవన్ కళ్యాణ్ మోడీని ప్రశ్నిస్తున్నాడా? పవన్ కళ్యాణ్ పైన బీజేపీ కక్ష కట్టిన దాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం లేదు? ప్రకాశ్ రాజ్కు నష్టం కలిగించే పని మోడీ ప్రభుత్వం చేయలేదా? ప్రకాశ్ రాజ్ వ్యూస్ ను పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తున్నాడా? ప్రకాశ్ రాజ్ పైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యవహారాలని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించాడు? మా ఎలక్షన్ల వరకు ప్రకాశ్ రాజ్ సపోర్ట్ చేస్తున్నాడు, మరి ప్రకాశ్ రాజ్ అక్కడ మోడీని విమర్శిస్తే బోడీతో ఉన్నాడు. అందువల్ల గందరగోళం చేయకూడదు. సినిమా రిలీజ్ ఫంక్షన్ లో సినిమా గురించి, ఆ సినిమా ఇతివృత్తం గురించి, ఆ ఇతివృత్త ప్రాధాన్యత గురించి పార్టీల పేరు తీయకుండా, నాయకుల పేరు తీయకుండా మాట్లాడితే అది గౌరవప్రదంగా హుందాగా ఉండేది. బట్ పవన్ కళ్యాణ్ ఆ వేదికను పార్టీ వేదికగా మార్చుకున్నారు, దాని పట్ల అభ్యంతరం ఉంటే ఆ సినిమా వాళ్ళకు ఉండాలి. మల్లాంటి వాళ్ళకి ఏముంది, ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాజకీయ నాయకుడు, ఆయన జనసేన నాయకుడు, ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శించే హక్కు ఉంటుంది, కానీ ఒక సినిమా రిలీజ్ వేదిక సందర్భం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఓ వివాహ వేదికకి వెళ్తావు, అక్కడ నీ రాజకీయ ప్రత్యర్థి కలుస్తాడు, ఆడ వివాహ వేదిక పైన రాజకీయ ప్రత్యర్థి తిట్టాం కదా. ఆ మాటకంత రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లో పెళ్లిళ్ళకు కూడా పోతుంటాం కదా. అవును అవును, మనం వాళ్ళతో పూర్తిగా అంగీకరించకపోయినా వాళ్ళ పెళ్లిలో పోతూ ఉంటాం కదా. రాజకీయాలు వేరు, పెళ్లిలో పోతాం, కౌగులించుకుంటాం, అభిమానంగా మాట్లాడుకుంటాం, రాజకీయాలు చర్చించుకుంటాం కూడా వివాహ వేదికలకు కూడా, కానీ ఎక్కడ ఆడ విమర్శలు చేయం. అంటే కొన్ని డీసెన్సీస్ ఉంటాయి వేదికలు, ఆ వేదిక స్వభావం ఏంటి, ఏ వేదికలో ఏది మాట్లాడాలి అనేటువంటి, అందులో వ్యాపారాన్ని రాజకీయాన్ని, పరిశ్రమలో రాజకీయాన్ని, ఇలా రకరకాల వాటిని కలగావలగం చేయడం ద్వారా వచ్చే లాభం ఎవరికైనా ఉంటుందా అనేది క్వశ్చన్. మరో జనసేన మీటింగ్ పెట్టుకొని అందులో వైసీపీని ఇదే ఉపన్యాసం ఒక జనసేన వేదిక పెట్టుకొని ఆ వేదిక పైన ఇదే ఉపన్యాసం ఇస్తే అభ్యంతరం మనం చెప్పాల్సిన అవసరం లేదు, వైసీపీలు అభ్యంతరం చెప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తిట్టింది కనుక వాళ్ళ అభ్యంతరం, వాళ్ళకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పుకుంటాడు. కానీ నిన్న లేటెస్ట్ గా చేసిన ట్వీట్ లో సరే పరిపాలన గురించి మాట్లాడుతూ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేస్తే సుపరిపాలన అవుతుందని క్వశ్చన్ చేస్తూ నేటి నవరత్నాలు భావితరాలకు నవ కష్టాలుంటారు కూడా ట్వీట్ చేస్తూ కొన్ని చెప్పారు. వైసీపీ ఎలక్షన్స్ ముందర ఏం చెప్పింది, ఇప్పుడు పరిస్థితి దానికి సంబంధించి ఎలా ఉందని కూడా కొన్ని 19 అంశాల గురించి ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. సరే ఇవన్నీ ఒక పక్కన పెడితే వైసీపీ వీటన్నిటినీ అంటే దృష్టి మరల్చడానికి అన్నట్టుగా కొత్త పాయింట్లు అవుతోంది, భవిష్యత్తులో టీడీపీతో ఒప్పందం చేసుకున్న టీడీపీకి దగ్గర అవుతోంది, రేపు ఎలక్షన్స్లో టీడీపీతో కలిసి పవన్ పోటీ చేస్తారు, అందుకనే ఇవన్నీ ఇటువంటి విమర్శలు రాజకీయ పరంగా ఇటువంటి విమర్శలు చేస్తున్నారండి. ఎలా చూడాలండి ఈ కోణాన్ని?
అవును తప్ప ఆయన పవన్ కళ్యాణ్ ఇష్టం కదది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి చెప్తారా మనం ఆయన పొత్తు పెట్టుకుంటే మనం వ్యాఖ్యానం చేయొచ్చు అభ్యంతరం లేదు అదే కానీ అదే పవన్ కళ్యాణ్ ఒక ఆయన సొంత పార్టీ ఎన్టీపీ కలిస్తే కలుస్తాడు ఇప్పుడు నిన్న కూడా ఏదో ఛానల్లో కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలుస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు అంటే టీడీపీతో కలవడం అనేది దుష్టమైన పని అవును విచిత్రమైన వాళ్ళు టీడీపీ సపోర్టర్లే పవన్ కళ్యాణ్ కలుస్తున్నారంటూ టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు టీడీపీ దుష్ప్రచారం చేయడం అంటే సారీ పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే టీడీపీతో కలవడం అనేది దుష్టమైన పని అని ఓకే నాకు నిజంగా అర్థం కాదు టీడీపీతో ఆయన 2014లో కలిసే ఉన్నాడు 2019లో వామపక్షాలతో కలిశాడు తర్వాత వచ్చి బీజేపీతో కలిశారు వామపక్షాల నుంచి బీజేపీకి మారిన వాడు ఎక్కడికైనా పోగలడు కదా ఓకే ఇంకా అంతగా ఎక్కడ ఉన్నది వామపక్షాల నుంచి బీజేపీ వైపు షిఫ్ట్ అయిన వాడు షిఫ్ట్ అయిన రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీని కలిస్తే ఇంకేమో లెఫ్ట్ రైట్ అన్న అయిపోయినాయి కదా ఓకే ఇక ఎక్స్ట్రా ఆ రోజు చివరి నుంచి ఈ రోజు చివరకు తిరిగిన తర్వాత ఇక మధ్యలో ఉన్న ప్లేస్ లో తిరగడా అందువల్ల పవన్ కళ్యాణ్ కలిస్తే కలవచ్చు టీడీపీతో ఎందుకంటే ఆయన ఈ ఈ రిపబ్లిక్ మీట్ రిలీజ్ లో కూడా చంద్రబాబు నాయుడు సమర్థించిన టీడీపీని ఇండైరెక్ట్ గా సమర్థించిన తీరు కనబడదు కాపు రిజర్వేషన్ల విషయంలో ఆ రోజు మీరు ప్రశ్నించారని సో ఆ రకంగా టీడీపీని ఇండైరెక్ట్ గా వెనకేసుకొచ్చుకున్నట్టుగా ఉంది అది ఇది అందులో వైసీపీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఇప్పుడు జనసేన బీజేపీ కలుస్తున్నాయి బీజేపీ టీడీపీని వైసీపీని ఇద్దరిని విమర్శిస్తోంది కానీ పవన్ కళ్యాణ్ ఓన్లీ వైసీపీని విమర్శిస్తున్నారు ఇద్దరు మిత్రపక్షులు ఈ తేడా గమనించిన వారు సహజంగా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తారు బహుశా టీడీపీ వైపు వెళ్తారేమో అని ఇటీవల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా స్థానికంగా టీడీపీకి జనసేనకు మధ్య కాస్తంత సర్దుబాటు జరిగినాయి అంటున్నారు దాని కూడా నేను పెద్ద సీరియస్ గా తీసుకోను ఎందుకంటే స్థానిక అవసరాల రీత్యా స్థానిక ఎన్నికల్లో కలుస్తుంటారు దాని నుంచి మనం పాలిటిక్స్ రీడ్ చేయలేం పెద్దగా కానీ ముఖ్యంగా బీజేపీ విమర్శించినప్పుడు ఎక్కడ టీడీపీని కూడా స్పేర్ చేయరు మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు కూడా విమర్శిస్తారు వాళ్ళు కానీ జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం ఓన్లీ వైసీపీని టార్గెట్ చేయాలి సో ఇది అనుమానాలకు దారితీస్తుంది ఓకే సో జనసేన టీడీపీ కలవడం డెఫినెట్ గా ఒక పాసిబిలిటీ అసలు ఆశ్చర్యపడాల్సిందే లేదు